హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వాటర్ ట్యూబ్ బ్యాబ్కాక్ అండ్ విల్కాక్స్ వాటర్ ట్యూబ్ బాయిలర్ అని చెప్పబోతున్నాను. వాటర్ ట్యూబ్ బాయిలర్ ఏంటంటే ఫ్రెండ్స్, వాటర్ అనేది ట్యూబ్లోకి పాస్ అవుతుంటుంది, బయట నుంచి వచ్చే ఫ్లూ గ్యాస్ అనేది దాని అవుట్ సైడ్ నుంచి పాస్ అవుతుంటుంది ఫ్రెండ్స్. వాటర్ ట్యూబ్ బాయిలర్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ ఏంటంటే ఫైర్ అనేది ట్యూబ్లోకి పాస్ అవుతుంది, వాటర్ అనేది అవుట్ సైడ్లో ఉంటుంది, అవుట్ సైడ్లో ఫిల్ అయి ఉంటుంది. అయితే నేను బ్యాబ్కాక్ అండ్ విల్కాక్స్ బాయిలర్ అని చెప్పబోతున్నాను. ఇది వాటర్ ట్యూబ్ బాయిలర్ ఫ్రెండ్స్, ఇది ఆర్జెంటల్ స్ట్రెయిట్ ట్యూబ్ బాయిలర్, ఆర్జెంటల్ స్ట్రెయిట్ ట్యూబ్ బాయిలర్ ఫ్రెండ్స్. కింద చూసారా సిరీస్ ఆఫ్ ట్యూబ్స్ ఉన్నాయి. ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే మనకి స్టీమ్ అనేది 10 బార్ ప్రెజర్, 10 బార్ కన్నా ఎక్కువతోని మరియు 700 kg పర్ టన్ అప్పుడు అవసరమప్పుడు మనం ఈ బ్యాబ్కాక్ అండ్ విల్కాక్స్ వాటర్ ట్యూబ్ బాయిలర్ యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్యూబ్స్ ఉన్నాయి సార్ ఫ్రెండ్స్, ట్యూబ్స్ ఉన్నాయి. ఈ ట్యూబ్స్ అని 15 degrees ఇంక్లేషన్లో ఉంటాయి, 15 degrees సార్ లేదా అంతకన్నా ఎక్కువ ఇంక్లేషన్తో ఉంటాయి. ఇది డౌన్ టేక్ హెడర్, ఇది అప్ టేక్ హెడర్. ఇవి బ్యారల్ ఫెడ్స్. ఇక్కడ డోర్స్ ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఈ వాటర్ అనేది ఇక్కడ ఫీడ్ వాల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఫీడ్ వాల్ ఉంటుంది. ఈ ఫీడ్ వాల్ గుండా మనం వాటర్ని లోపలికి వేస్తాం ఫ్రెండ్స్, మొత్తం ఫిల్ అయితే మనం ఇక్కడ కూలేసి బంద్ చేస్తాం. ఇక్కడ కూలేసి బంద్ చేస్తాం, ఫ్లూ గ్యాస్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్లూ గ్యాస్ వచ్చాక ఇలా పాస్ అవుతాయి ఫ్రెండ్స్, ఇలా పాస్ అయ్యి ఈ ట్యూబ్స్ని టచ్ కాంటాక్ట్తో వెళ్తాయి ఫ్రెండ్స్, ఇలా వెళ్తాయి ఫ్రెండ్స్. అప్పుడు వాటర్ ఎలా పాస్ ఉందంటే ఇందులో ఇక్కడ ఇక్కడ డౌన్ టేక్ హెడర్లోకి వస్తుంది ఫ్రెండ్స్. డౌన్ టేక్ హెడర్ దీన్ని డౌన్ టేక్ హెడర్ అంటున్నాను ఫ్రెండ్స్. డౌన్ టేక్ హెడర్లో వస్తుంది, ఇంకొక మట్ కలెక్టర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇందులో లేదు కానీ మట్ కలెక్టర్ ఉంటుంది. ఆ మట్ కలెక్టర్ ఏంటంటే ఇందులో ఉన్న మడ్ ఉంటుంది కదా, అక్కడ కలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ మడ్ను మనం తర్వాత తీసుకుందాం. ఇక్కడ వచ్చాక మళ్ళీ ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్ వాటర్ అనేది, ఈ ట్యూబ్స్ లాగా ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్, ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డెన్సిటీ ఫ్రెండ్స్ వల్ల, డెన్సిటీ ఫ్రెండ్స్ వల్ల స్టీమ్ మొత్తం ఇక్కడ పైన కలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. స్టీమ్ మొత్తం ఇక్కడ పైన కలెక్ట్ అవుతుంది డెన్సిటీ ఫ్రెండ్స్ వల్ల, మళ్ళీ వాటర్ సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒక సూపర్ హీటర్ పెడతాం ఫ్రెండ్స్. సూపర్ హీటర్ పెట్టి ఏం చేస్తారంటే, ఒక సూపర్ హీటర్ ఉంటుంది ఇక్కడ చూస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తామంటే ఫ్లూగే ఒక సూపర్ హీటర్ పెడతాం ఫ్రెండ్స్. సూపర్ హీటర్ పెడతాం, ఇక్కడ యాంటీ ప్రైమింగ్ పైప్ ఉంటుంది, దానిలో మళ్ళీ ఇక్కడ ఉన్న స్టీమ్ అనేది మళ్ళీ ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఇలా తిరిగి ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సూపర్ హీటర్ ఏంటంటే మళ్ళీ ఫ్లూ గ్యాస్ చూసుకొని మళ్ళీ ఇక్కడ స్టీమ్ ఇంకా హీట్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న స్టీమ్ అవుట్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ వాటర్లో వెళ్ళిన ఇక్కడ రైన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బఫల్ ఫ్లూయిడ్ వేయడానికి ఏంటంటే ఫ్లూ గ్యాస్ అన్నిటిని మొత్తం ట్రాన్స్ఫర్ చేయడానికి, మొత్తం ఎంటైర్ ట్యూబ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయడానికి బఫల్ ఫ్లూయిడ్ పెడతాం. బఫల్ ఫ్లూయిడ్స్ అని ఇలా అలా చేయదు, ఓన్లీ ఈ ప్లేస్ ఉండగానే ఫ్లూ గ్యాస్ పాస్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం కూల్తో బర్న్ కూలేస్తాం ఫ్రెండ్స్. ఇది డౌన్ టేక్ హెడర్ అంటే ఫ్రెండ్స్, అప్ టేక్ హెడర్ అంటే ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్స్పెక్షన్ కోసం డోర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇన్స్పెక్షన్ అంటే ఎలా జరుగుతుందని చూడడానికి ఇన్స్పెక్షన్ డోర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం వాటర్ అనేది ఇట్లా ఫీడ్ చేస్తాం. ఇంకో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే 10 బార్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, ఇంకోటి 700 kg పర్ టన్ ఒక స్టీమ్ అవసరమైనప్పుడు యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కొన్ని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.